హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఖచ్చితంగా అందరూ ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఉడాల్ అప్పుడప్పుడు అయినా చేరే ఉడాల్. ఇది ఏ విధంగా నిజంగా ఈ బ్యాక్గ్రౌండ్ బాగుందంటే ఉడాల్ సూపర్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టండి, లేకపోతే ఆ థియేటర్లోనే చేసావరా అని పెట్టండి. దయచేసి కామెంట్ చేయండి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో అప్పుడప్పుడు చేస్తాను వీడియోస్, మీకు నచ్చితే మాత్రం ఈ బ్యాక్గ్రౌండు. ఇప్పుడు ఏంటంటే ఇది ఓటింగ్ గురించి చెప్తున్నాను. చాలా షాకింగ్ అనమాట. నేను చూడంగానే నిన్నే చేయాల్సింది, నిన్నే నాకు చాలామంది పెట్టరు ఏందన్నా మణికంట గ్రాఫు, మణికంట ఓట్లు, దాంతోపాటుగా మిగతా వాళ్ళ ఓటింగ్ కూడా ఎట్ట పడితే అట్ట కిందకి పైకి కిందకి పైకి పడ్డాయి. ఏం జరిగింది అంతలా అంటే చెబత ఏం జరిగింది అనేది, ప్లస్ ఎవరి పొజిషన్ ఎవరికి ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఒకవేళ ఉంటే ఇది నేనేది క్రియేట్ చేసింది కాదయ్యా, క్లియర్ క్లారిటీగా ఫస్ట్ అది చెప్పి తర్వాత ఓటింగ్ అనాలిసిస్లోకి వెళ్దాం, కొంచెం ఫన్నీగా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే బిగ్ బాస్ నిన్న ఏదైతే 12 మంది వైల్డ్ కార్డ్ టాస్క్ స్టార్ట్ అయిందో, స్టార్ట్ అవ్వగానే బిగ్ బాస్ ఆయన మాటలు ఆయన చెప్పింది, తుఫాను, భూకంపం, వరదలు అన్నీ చెప్పాడు. చెప్పి అక్కడ ఏం వాడాడు ఆయన, మీరు ఎన్ని టాస్క్లు అయితే బాగా ఆడతారో అన్ని వైల్డ్ కార్డ్స్ మీరు తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా మీరు టాస్క్లు ఆడడం ఫెయిల్ అయితే వైల్డ్ కార్డ్స్ రావడంతో పాటు మీలో ఎక్కువ మంది బయటికి వెళ్ళే ఆ ప్రమాదం మీరే కొని తెచ్చుకున్నట్టు అవుద్ది అంటారు. దాని మీనింగ్ ఏంటి, వైల్డ్ కార్డ్స్ ఎక్కువ రావాలనుకో, 8 మంది అనుకుంటారు అనుకో, 9 మంది రావాల్సి వస్తే ఏమవుద్ది, వాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువ పోవాలి కదా అనే సెన్స్లో. కానీ అలా కాకుండా జరిగేది ఏంటి, వాళ్ళు 7 మంది వీళ్ళు 7 మంది ఉండేటట్టు, వాళ్ళు 8 వీళ్ళు 8 ఉండేటట్టు చేస్తారు. ఎటు చూసుకున్నా ఉండేది ఈ వారం నెక్స్ట్ వారం, ఈ వారంలో ఒకరు పోతే నెక్స్ట్ వారంలో ఇద్దరు పోవాలా, ఈ వారంలో ఇద్దరు పోతే నెక్స్ట్ వారంలో ఎట్లీస్ట్ ఇద్దరు పోవాలా ఒకరు పోవాలా. అంటే ఈ 2 వారాల్లో కలిపి మినిమం అంటే మినిమం 3, మ్యాక్సిమం 4 పోయే అవకాశం ఉంది. దెర్ ఈజ్ నో డౌట్ మినిమం 3 మెంబర్స్ మాత్రం ఈ వీక్ నెక్స్ట్ వీక్ కలిపి పోవాలా. 3 పోతేనే మనకు అక్కడ 8 మంది మిగులుతారు. 8 మంది మిగిలితే వచ్చే క్లాన్ సభ్యులు, అంటే వచ్చే ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారో వాళ్ళు 7, అట్లీస్ట్ 7 రావాలి. మినిమం 8 అయితే వస్తే ఈక్వల్ అవుతుంది, లేదా 7 వస్తే వీళ్ళు 8 వాళ్ళు 7 ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే వీళ్ళు చీఫ్గా ఉంటారు కాబట్టి 8 మెంబర్స్ పెద్ద క్లాను వీళ్ళకి లగ్జరీ ఇవ్వచ్చు. ఎవరికి, బిగ్ బాస్ అదే జీవితంలో నాకు ఇప్పుడు అర్థం వచ్చింది, మీకు చెప్తున్నప్పుడు వచ్చింది థాట్. ఏం చేస్తున్నట్టే ఇప్పుడు ప్రసాద్ ఏం చేస్తున్నాడు, సీతా వాళ్ళకి 6 మంది ఉన్నారు, నిఖిల్ వాళ్ళకి 5 మంది ఉన్నారు, సారీ నిఖిల్ కాదు సోనియా వాళ్ళకి. నిఖిల్ చీఫ్ లెక్క బిహేవ్ చేయట్లేదు కాబట్టి నేను నిఖిల్ని తీసేసి సోనియా చీఫ్ చేసేస్తాను. ఆల్రెడీ అఫీషియల్లీ అనౌన్స్డ్ సోనియా ఈజ్ ద చీఫ్ ఆఫ్ శక్తి టీమ్, శక్తి అంతేలే ఎనర్జీ. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, 6 మంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి లగ్జరీ రూమ్ ఇచ్చారు. సో వాళ్ళకి లగ్జరీ రూమ్ ఇచ్చినప్పుడు మనం అనుకున్నప్పుడు 11 మంది ఉన్నారు, 3 పోతే ఈ వీక్ ఇద్దరు నెక్స్ట్ వీక్ ఒకరు, లేదా ఈ వీక్ ఒకరు నెక్స్ట్ వీక్ ఇద్దరు పోతే 8 మంది ఉంటారు. వచ్చే వైల్డ్ కార్డ్స్ 7 మంది వచ్చారనుకోండి, వీళ్ళు 8 మంది ఉన్నారు కాబట్టి ఈ చీఫ్ సభ్యులకి, అంటే ఇప్పుడు ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళకి లగ్జరీ రూమ్ ఇచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుద్ది, కొత్తగా వచ్చే వైల్డ్ కార్డ్స్ హ్యాస్ టు వర్క్, అవసరం మరి ఇంగ్లీషు, దే హ్యావ్ టు వర్క్, వాళ్ళు వచ్చి వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది వీళ్ళ కింద. అప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి చూసే ఫ్యాన్స్కి, రే మా ఫ్యాన్ రా, మా ఫేవరెట్ కంటెస్టెంట్ రా, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వీళ్ళు దర్జాగా కూర్చొని ఉంటున్నారు, ఇదేదో బాగుంది, కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. దట్ వచ్చిన వాళ్ళందరూ ఓవర్ కంటెస్టెంట్స్, ఫాలోయింగ్ ఉండేవాళ్ళు, ఆల్రెడీ అనుభవించిన వాళ్ళు హౌస్ని, వాళ్ళకి వర్క్ చేయాలంటే వీళ్ళ కింద బతకాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాటి వల్ల చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. ఇది ఉడాలి అనాలిసిస్ మాత్రమే. సో కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ జరుగుద్ది. ఈ వీక్ జరిగితే ఎవరు వెళ్తారనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు అరాచకమైన వీడియో ఒకటి చేశాం, ఆల్రెడీ దాన్ని 200,000 మంది వరకు చూశారు. చూడకుండా ఉంటే ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. దాంతోపాటుగా మన ఇన్స్టాగ్రామ్లో నేను రోజు రెగ్యులర్గా రీల్స్ పెడుతున్నాను, ఆ రీల్స్ బిగ్ బాస్ రిలేటెడ్ రీల్సే, మంచి మ్యూజిక్ వేసి పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా ఎవ్రీ కంటెస్టెంట్ గురించి ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఎవరిది పాజిటివ్ అయినా ఎవరిది నెగిటివ్ అయినా ఒక రీల్ వేస్తుంటా, జైలు వేస్తున్నాయి ఆ రీల్స్ కూడా. సో ఆ రీల్స్ చూడాలన్నా దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ ఇస్తుంటా, రేపు ఏం జరగచ్చు, ఎల్లుండి ఏం జరగచ్చు అనేది కొన్ని అప్డేట్స్ ఇస్తున్నాం మీ ఇంట్రెస్ట్ దెబ్బతీయకుండా. మరి దారుణమైన లీక్స్ అయితే అస్సలు పెట్టలేదు, కొన్ని ఏదైనా బాగుంటాయి, ఇదేం పెద్ద లీక్ కాదనుకునే మాత్రం ఇస్తున్నాను. దానికి సంబంధించిన లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ఉంది, బ్రాడ్కాస్ట్ ఛానల్, 130,000 మంది ఉన్నారు, దాని ఛానల్ కూడా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తా, దాన్ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడడం, ఈసారి మనందరం అనుకోవచ్చు డబుల్ ఎలిమినేషన్ అంటున్నావు ఓడాల్, ఆ రెండేదే అటు తిప్పి 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 కొడితే 6 మంది ఉన్నారు నామినేషన్లో, 6 మందిలో ఇద్దరు లేపేస్తారంట వా అని. ఈసారి 6 మందే ఉన్నారు, వచ్చేసారి 5 మంది ఉండొచ్చు, అప్పుడు డబుల్ ఎలిమినేషన్ యాడ్ చేయగలుగుతారు బిగ్ బాస్. ఎందుకంటే అక్కడ జరిగే ఛాన్స్ లేదు, ఉండేదే 11 మంది, దాంట్లో ఇద్దరు చీఫ్ల్లో ఇద్దరు నామినేషన్లో ఉండరు. పోయినసారి అంటే ఒకరుండిలే, ఒక చీఫే కాబట్టి నిఖిల్ లేడు, ఈసారి చీఫ్లు ఏమవుద్ది, ఇద్దరు చీఫ్లు, వాళ్ళిద్దరిని ఒకవేళ నామినేషన్ లేడని బిగ్ బాస్ చెప్పాడు అనుకో, మోస్ట్లీ చెప్పడు, వాళ్ళిద్దరిలో ఒకరు అవ్వాల్సిందే అనేసి అంటారు. అక్కడ ఫైట్ ఏం జరగదు, నిఖిల్ అవుతాడు, ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ మొన్న అవ్వలేదు కాబట్టి ఈసారి అవుతాడు, అవ్వకపోయినా బిగ్ బాస్ ఒప్పుకోడు. అప్పుడు రేపుగానే 5 మందో వచ్చారనుకో నామినేషన్లోకి, అప్పుడు అసలు డబుల్ ఎలిమినేషన్ ఇంకా ఈజీగా గలీజ్గా ఉంటుంది 5 మందిలో ఇద్దరు కాబట్టి. ఇప్పుడు 6 మందిలో ఉన్నారు కాబట్టి ఇద్దరు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
ఒక అట్లీస్ట్ ఒక 20-30% ఉంది అనేది నా అనాలిసిస్. సో ఇప్పుడు మాట్లాడుకుందాం, లేకపోవచ్చు కూడా. ఇప్పుడు ఏమో జరుగుతుందంటే హౌస్లో విపరీతమైన తారుమారైంది ఓటింగ్లో. అది దేనివల్ల అయింది అనేది మాట్లాడదాం. ఫస్ట్ పొజిషన్లో నిన్నటి వరకు ఉన్న కంటెస్టెంట్ ఎవరు? మొన్నటి వరకు ఉన్న కంటెస్టెంట్ నబీల్ అఫ్రీది ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. స్టిల్ ఫస్ట్ పొజిషన్లో నీట్గా కన్నీవుతూ ఉన్నాడు. ఏం చేంజ్ ఏమి లేదు. అది ఎందుకు చేంజ్ లేదంటే మనోడిది టాస్క్లు ప్రతిరోజు ఏదో ఒక టాస్క్ ఆడుతున్నాడు, ప్రతిరోజు బిహేవియర్ పరంగా పర్ఫెక్ట్గా వెళ్తున్నాడు, నెగిటివ్ కంటెంట్ లేదు మనోడిది. మెయిన్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే లెస్ నెగిటివ్ ఉండడం అతనికి. అస్సలు నెగిటివే లేదు, ఎందుకంటే నెగిటివ్ ఫుటేజ్ పడలేదు ఇంతవరకు. ఆ ఒక్కటే నెగిటివ్ ఫుటేజ్ ఏదైనా అయితే ఫీల్ అవ్వాలంటే నామినేషన్లో అనేసి అన్నాడు చూసారా. వాటికి ఏమైనా హట్ ఎవరు ఉంటే హట్ అవ్వచ్చు, కానీ మిగతా ఏం నెగిటివ్ కంటెంట్ లేదు. అందుకనే పాజిటివ్ ఉంది. ప్లస్ ఈరోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో నబీల్కి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడు. నిన్న ఎపిసోడ్ బాగుంది, ఈరోజు చాలా మంచి ఎపిసోడ్ ఉంది. ఈవెన్ మణికంఠకి సజెషన్స్ ఇస్తూ, మణికంఠకి బూస్టింగ్ ఇస్తూ, మోటివేట్ ఇచ్చే సీన్ ఒకటి ఉంది లైవ్లో చూసా. గేద మామ ఎవరికి భయపడకూడదు, గట్లా ఎందుకు భయపడాలా, ఎవరు ఏదనిపిస్తుంది గట్లా మాట్లాడేసేయాలనేసి ఆ బూస్టింగ్ ఇస్తున్నాడు మణికంఠ డౌన్ అవుతున్నప్పుడు. దట్టు వాళ్ళిద్దరు బాండింగ్ కూడా కొంచెం క్లోజ్గా బాగుంటుంది కాబట్టి అతనికి ఓటింగ్ అయితే కంటిన్యూస్గా పడుతున్నది కాబట్టి అతను ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఎందుకంటే అతని ఫుటేజ్ కూడా రోజు రోజుకి ఎక్కువ వస్తుంది. మీరు గమనిస్తే ఎవ్రీడే అతని ఫుటేజ్ పెరుగుతూ ఉంది బిగ్ బాస్లో. అది గుడ్ సైన్ ఫర్ హిజ్ గ్రాఫ్ అన్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ పొజిషన్లో అతనున్నాడు. మొన్నటిదాకా జరిగింది, ఇప్పుడు లీస్ట్ నుంచి వద్దాం. లీస్ట్లో మొన్నటిదాకా ఏమైంది, పృథ్వీరాజు నిండు లేదా ఆదిత్య గారు ఉండిండు, సోనియా ఉండింది, వీళ్ళ ముగ్గురులో లీస్ట్లో ఉండిండు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే పృథ్వీరాజు కంటే కూడా ఆదిత్య కంటే కూడా ఆదిత్య పృథ్వీరాజుని దాటిపోయి 3వ పొజిషన్ 4వ పొజిషన్లో ఉన్నాడు ఫస్ట్ నుంచి. నేను షాక్, ఎలా రా ఇదంతా జరుగుతుందని. అది ఎలా జరుగుతుంది అంటే మనోడికి నేను విన్నది, మేబీ అది ఫ్యాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నేను ఒక డైరెక్టర్ చెప్పే మాటలు విన్నాను. మనోడు వాళ్ళ మదరు ఎమ్మెల్యే అంట, వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అంట. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఎంత సింపుల్గా ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడు ఆ పర్సన్ అనిపించింది నాకు షాకు. ఆదిత్య ఓం గారు ఇంత డౌన్ టు ఎర్త్, వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళ మదర్ ఎమ్మెల్యే అంట, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో వాళ్ళ వర్క్లో, వాళ్ళ నియోజకవర్గం నుంచి, వాళ్ళ ఏరియా నుంచి ఏమైనా ఓట్లు పడతాయేమో. ప్లస్ తెలుగులో ఎక్కడో ఏదో ఏరియా ఏదో దత్తత తీసుకున్నారంట ఒక ఊరిని, ఆ ఊరు వాళ్ళు కూడా అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ర్యాలీలు కూడా చేస్తున్నారు. సో అది చూసిన తర్వాత ప్లస్ ఇతను కూడా నెగిటివ్ కంటెంట్ ఏం లేదు, మనిషి మంచోడు, అతని ఊరు జోలికి పాడనే సెన్స్ ఉంది, ఎందుకు వచ్చాడు రా అన్న ఫీలింగ్ ఉంది, కానీ అతనికి నెగిటివ్ కంటెంట్ లేదు. ఈ రకంగా ఈ వీక్లో అతనికి ఫుటేజ్ చాలా తక్కువ ఉంది, స్టిల్ అతనికి ఓట్లు అయితే పడుతున్నాయి. అఫీషియల్లో ఎంత పడుతుందో తెలియదు, కానీ ఓటింగ్ అయితే కొంచెం పడుతుంది. కానీ నా దృష్టిలో నేను నిజంగా ఆదిత్య ఓం గారి ఫ్యాన్స్కి చెప్తున్నాను, ఎవరైతే ఆయనకి ఇష్టపడిన ఓట్లు వేస్తున్నారో ఫస్ట్ డేంజర్ జోన్లో ఉండేది ఆదిత్య ఓం గారే. మీరు ఈ అనఫీషియల్ ఓట్లు, నేను అఫీషియల్ గురించి మాట్లాడుతున్నాను, అనఫీషియల్ ఓట్లు చూసి జైన్ లేస్తున్నాడు మా ఓడు అనుకుంటే కుదరదు. ఫుటేజ్ చూసుకోండి ఎంత వచ్చింది, జనాలు కూడా అన్నీ ఓట్లు పడి ఉంటాయి అక్కడ, ఫుటేజు ఏం లేదు. నేను డెస్పరాను కాబట్టి ఆయన టూ మచ్ డేంజర్ జోన్లో ఉన్నది. ఈ వీక్ ఫస్ట్ డేంజర్ జోన్లో ఉన్న పర్సన్ ఆదిత్య ఓం గారు. ఓటింగ్లో మాత్రం 3rd పొజిషన్ 4th పొజిషన్లో కనపడుతుంది అనఫీషియల్లో ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నా ఈ వీడియోలో మాత్రం, ఊరికే అవి చూసి చెప్పడం కాదు. నాకు తెలుసు జరగబోయేది ఏంటనేది, నాకు క్లారిటీ ఉంది కూడా దాన్ని బట్టి చెప్తున్నాను. తర్వాత లీస్ట్లో ఆయన ఏది అనఫీషియల్ పోల్స్లో 3rd పొజిషన్లో ఉన్న పర్సన్, అఫీషియల్ పోల్స్లో అయితే 99.99% ఆయన లీస్ట్లో ఉన్నాడు. ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. ఒకటే ఒక్క ఎలిమినేషన్ ఉంటే అతను ఎలిమినేట్ అవుతాడు. కానీ పృథ్వీరాజు కూడా అవ్వాలి కదరా, పృథ్వీరాజు కూడా లీస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు పృథ్వీరాజు పరిస్థితి ఏంది, పృథ్వీరాజు డబుల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీరాజు వెళ్ళిపోతాడా అంటే, డబుల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా పృథ్వీరాజు వెళ్ళే ఛాన్సెస్ లెస్. అలాగని వేయకుండా నువ్వు చెప్పావు కదా అంటే నేనేం చేయలేనయ్య, లెస్ ఉంది. ఎందుకంటే కంటిన్యూస్గా మనోడు బిహేవియర్ చేంజ్ అయింది, మాట తీరు చేంజ్ అయింది, దాంతోపాటు ప్రతి టాస్క్ బాగా ఆడుతున్నాడు. ఈరోజు నైట్ కూడా వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ రాబోతుంది. దానివల్ల ఆల్రెడీ ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయం మీరు చూసుంటారు కూడా ఆ ఎపిసోడ్ని, ఆ బా అదే ఆ బెలూన్ది. కాబట్టి అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా మనోడు కంటెంట్ పెరుగుతుంది, పాజిటివిటీ కంటెంట్ వస్తుంది. కాబట్టి అతను ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉన్న మోస్ట్లీ సేవ్ అవుతాడన్న ఫీలింగ్ ఉంది. కానీ డబుల్ ఉంటే కొంచెం రిస్కీ జోన్లో కూడా ఉన్నాడు, డేంజర్ జోన్లో ఇతరులో ఉన్నాడు. తర్వాత సోనియా గురించి మాట్లాడితే సోనియాకి జరుగుతున్న సమయం పబ్లిసిటీ మిగతాలో జరగట్లేదని కాదు, ఈవిడ విజిబుల్గా ఉంది. ఎలా, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు ఏ ఊర్లోనే తెలియదు నాకు, వేరే వాళ్ళు పంపిస్తున్నారు పెద్ద పెద్ద బ్యానర్స్ ఏ ఊర్లో, మేబీ వాళ్ళ ఊరు ఖమ్మమా, ఏ డిస్టిక్ ఆవిడది ఖమ్మం అనుకుంటా, వరంగలా, ఏ సోనియాది, సోనియాది ఖమ్మం అనుకుంటాలే నాకు తెలిసిన దుర్గం. ఆవిడకి పెద్ద బ్యానర్స్ పెద్ద పెద్ద కాలేజెస్ జరుగుతున్నాయంట, ప్లస్ ఆర్జీవీ గారు ట్వీట్, ఆర్జీవీ గారు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఇవన్నీ పెట్టారు. కాబట్టి ఆవిడ కొంత బజ్ క్రియేట్ అయ్యి ఓటింగ్ పడుతుంది. దాంతోపాటుగా మీరు గమనిస్తే
ఫర్దర్ లాస్ట్ ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేస్తే ఈ వీక్ ఆవిడ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఉంది, టాస్క్లో కనపడుతుంది, టాస్క్లో పర్ఫార్మెన్స్ నీట్ కనపడుతుంది. కాబట్టి ఆవిడ కొంత పాజిటివ్ ఓటింగ్ పెరిగింది అన్నట్టు కనిపిస్తుంది. ఓవర్ పబ్లిసిటీ వల్ల వాటి వల్ల కొంచెమైతే కనపడుతుంది. అలాగని అనఫీషియల్ పోస్ట్లో తెలియకుండా ఒక్కొక్క సైట్లో అయితే రెండో పొజిషన్లో ఉంది ఆవిడ, దాన్ని చూసి నాకు అనిపిస్తుంది. దీన్ని నమ్ముకుంటే సోనియా గారు కూడా ఎలిమినేట్ అవ్వచ్చు ఈ వీక్, ఎందుకంటే ఆడున్నట్టుకైతే ఓటింగ్ 100% ఉండదు, 100%. ఎందుకంటే ఏ యూట్యూబ్ ఛానల్ కింద చూసినా ఏటి కింద చూసినా ఆ కామెంట్లు చూసి నాకు అర్థమైపోతుంది. ఈ అనఫీషియల్ పోస్ట్లో కొన్ని పోస్టులో రెండో పొజిషన్లో టాప్ నుంచి అది ఇంపాసిబుల్. కాబట్టి సోనియాకి అంతకుముందుతో కంపేర్ చేస్తే లాస్ట్ వన్ డే సోమవారంతో కంపేర్ చేస్తే ఇప్పటికి ఓటింగ్ పెరిగింది, కానీ అసలు డేంజర్ జోన్లో లేనంతగా, సైట్లో కనపడేంతకైతే పెరగలేదు. షీఈస్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. ఎవరు? ఆదిత్య గారు ఫస్ట్ డేంజర్ జోన్. నా దృష్టిలో సెకండ్ డేంజర్ జోన్లో ఉన్న పర్సన్ సోనియా, సెకండ్ డేంజర్ జోన్. డబుల్ ఎలిమినేషన్ అయితే సోనియా ఆదిత్య గారు ఇద్దరు వెళ్ళిపోతారు నా అనాలిసిస్ ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం. ఇప్పుడు టాప్లో ఉండేది ఎవర్రా అనేది నబీల్ చెప్పారు. సెకండ్ పొజిషన్లో ప్రేరణ కమ్మ ఉన్నారు. ప్రేరణ ఈ వీక్లో మీరు గమనిస్తే హైలెట్ ఫుటేజ్లు ఏం లేవు, సాఫీగా వెళ్ళిపోతుంది. మన టాస్క్ వచ్చింది, ఆ టాస్క్లో కూడా బాగా ఆడింది, అదే ఆ బెలూన్ పట్టుకునే దాంట్లో. మిగతా దాంట్లో ఆ మాట్లాడే విధానం, ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతుంది, ఓవర్ ఫుటేజ్ ఏం లేదు, ఇవంతా బాగానే జరుగుతున్నాయి, నెగిటివ్ ఫుటేజ్ లేదు. దాంతోపాటు ఆవిడ ప్లస్ చేయండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, క్లోజ్ జిగ్గెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ద వీక్ ఆఫ్ ద నైటింగేల్ ఆఫ్ ది ఆవిడ యష్మి, యష్మి క్లోజ్ ఫ్రెండ్, నిఖిలు క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళందరూ కర్ణాటక సంబంధించిన వాళ్ళు, సీరియల్ యాక్టర్స్, వీళ్ళ ఫ్యాన్స్ వేలు వేలకు ఓట్లు వేసుకుంటా ఉన్నారు. ఆటోమేటిక్గా సీరియల్ ఫ్యాన్స్ అందరూ మ్యూచువల్గా ఉంటారు, వాళ్ళే చూసేది అన్ని సీరియల్, ఆ ఛానల్ ఈ ఛానల్ మార్చి అన్ని చూస్తూ ఉంటారు ఆంటీలు అంకుళ్ళు. సో వాళ్ళ ఓటింగ్ మిస్టర్ గర్ల్స్ ఇవన్నీ ప్రేరణకు పడే అవకాశం ఉంది. ఆవిడ ఓటింగ్లో సెకండ్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నారు. మొన్నటి దాకా సెకండ్ పొజిషను థర్డ్ పొజిషన్లో ఉన్న మణికంట థర్డ్ ఫోర్త్కి పడిపోయాడు. చాలా సైట్లో, చాలా వాటిల్లో థర్డ్ ఫోర్త్లో ఉన్నాడు. ఇది అనఫీషియలే, అఫీషియల్లో కూడా పడిపోయే ఉంటాడనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఫుటేజ్ పెద్దగా లేదు మణికంట, అది ఈరోజు ఉండబోతుంది, ఈరోజు ఎపిసోడ్లో గట్టిగా ఉండబోతుంది. నెగిటివ్గా తీసుకుంటారా లేదా, ఈ ఎపిసోడ్ ఆల్రెడీ చూసుంటారు, నెగిటివ్గా తీసుకున్నారా లేదా మీరే కామెంట్ చేయాలా, ఆల్రెడీ ఎపిసోడ్ చూసుంటారు కాబట్టి. దీనివల్ల ఏమైనా పెరిగే అవకాశం ఉంది, కానీ యాజ్ ఆఫ్ నౌ హీస్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. దట్ టు అన్అఫీషియల్ పోల్స్లో మణికంట గ్రాఫ్ మారినంతగా ఈ వీక్లో ఎవరిది మారలా. సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న మణికంట ఒక్కసారిగా థర్డ్ ఫోర్త్కి పడిపోయి అందరూ అతలాకుతలం అయిపోయింది, కిందకి పైకి పడిపోయినంత గ్రాఫ్ చేంజ్ అయింది మణికంట అది. అది ఎందుకంటే ఫుటేజ్ లేదు, మిగతా వాళ్ళ ఫుటేజ్ పెరిగింది. సోనియా ఫుటేజ్ పెరిగిందా? పృథ్వీరాజు లీస్ట్లో ఉండాల్సిన పృథ్వీరాజు ఫుటేజ్ బీభత్సంగా పెరిగిపోయి అది కూడా పాజిటివ్ ఫుటేజ్ వచ్చింది. ఈ ఎఫెక్ట్ పడడం వల్ల, ఆదిత్య గారికి కూడా ఉండడం వల్ల, ఓటింగ్ పడుతున్న వల్ల మణికంట ఓటింగ్ చాలా తగ్గింది. హీస్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. ఈ వీక్ ఎంత టఫెస్ట్ వీక్ అంటే ఓన్లీ నబీల్ ప్రేరణ తప్ప మిగతా నలుగురిలో ఏ ఇద్దరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆదిత్య గారు కన్ఫామ్ అనే ఫీలింగే నాకు వస్తుంది. ఆయనే వెళ్తాననేసి అన్నాడు, ఆయనే వెళ్ళిపోతానని నమ్మకం లేదు, ఆయనకే ఉంటానని నమ్మకం లేదు. ఈ టాస్క్లో కూడా వాళ్ళు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు, ఆయనది ఏం లేదు పాపం, మొన్న పాపం గొడ్డల కోసం పోరాడేది అంతా బాగానే ఉంది ఆయన ఎఫర్ట్స్, స్టిల్ ఛాన్స్ లేదు. అనఫీషియల్స్లో చూసిన అనఫీషియల్ ఫోల్స్లో చూసినంత అయితే లేదని నా గట్టి నమ్మకం. ఆయన ఒకరు, రెండో పర్సన్ గట్టి ఛాన్సెస్ అది కూడా చెప్పమని చెప్తాను. ఆదిత్య గారు ఒకరు, రెండో పర్సన్ ఎవరనేది చెప్తా వినండి. ఎక్కువ ఛాన్సెస్లు ఉండేది సోనియా గారికి, తర్వాత మణికంటకి, తర్వాత పృథ్వీరాజ్కి అని నేను అనుకుంటున్నా ఆట తీరును బట్టి. ఈ మధ్య చూస్తే ఈ పర్టికులర్ డే ఫుటేజ్, ఈ పద్ధతి లాస్ట్ టూ డేస్ నుంచి పృథ్వీకి కొంచెం లెస్ ఛాన్స్ అనుకుంటున్నా, ఎందుకంటే హీఈస్ డిజర్వ్డ్ ఫర్ ఓటింగ్, అది జెన్యున్గా చెప్తున్నా నేను. హీఈస్ డిజర్వ్డ్ ఫర్ పీపుల్ లవ్. ఈరోజు టాస్క్కి నిన్న పర్టికులర్గా అతని బిహేవియర్ కొంత చేంజ్ అవుతూ వచ్చింది, అంటే ఒక సెన్సిబుల్గా ఉన్నాయి మాటలు. అంతకుముందు పొగరుగా అన్ని కొంచెం మంచివాడు కదా, ఏదైనా ఈ బిహేవియర్ ఇతను అనుకున్నాం కదా, అట్లా అనిపించట్లా, అందుకని చెప్తున్నా. అలాగే అతను ఓట్లు పడకని ఎలిమినేట్ అయితే నా మీద ఫీల్ అవ్వద్దు, నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. హీ డిజర్వ్డ్ ఫర్ ఓటింగ్, అంత పర్ఫార్మెన్స్ ఉంది ఈ పర్టికులర్ 2-3 డేస్ నుంచి. కాబట్టి జనాలు ఓట్లు వేస్తున్నారని అనుకుంటున్నా పృథ్వీరాజ్కి, లేదంటే అతను కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. ఈ నలుగురు ఫుల్ డేంజర్ జోన్ ఉన్న ఫ్యాక్ట్స్ అయితే చెప్పేశాను. ఇక్కడ నేను అనుకున్నది అయితే అదయ్యా, మీకేమనిపిస్తుంది? తారుమారు ఎక్కడ జరిగిందంటే మణికంట విషయంలో జరిగింది, ప్లస్ అన్అఫీషియల్ పోల్స్లో సోనియా విషయంలో జరిగింది. ఒకటి రెండు పోల్స్లో సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు సోనియా గారు, కానీ అది అఫీషియల్ పోల్స్లో ఉంటుంది అనేది నేను అనుకోవట్లేదు. అలాగే నేను కేర్లెస్ చేసుకుంటే సోనియా గారి ఫ్యాన్స్కి నష్టం, మణికంట ఫ్యాన్స్కి నష్టం, ఎవరి ఫ్యాన్స్ గోలు ఓట్ వేసుకోండి. నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు, అదే నేను చెప్పాలనుకున్న ఫ్యాక్ట్. నేను ఏది చెప్పినా కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి చెప్తా, నాకున్న లిమిటేషన్ తగ్గట్టు, కానీ ఉన్న ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్పినవి 90% జరుగుతాయి. కానీ చెప్పలేము, డైరెక్ట్గా చెప్పలేని సిచ్యువేషన్లో ఉండి చెప్తా ఉంటా. సో అన్అఫీషియల్ పోల్స్లో ఏదో, అఫీషియల్ పోల్స్లో అయితే ఆదిత్య గారు లిస్ట్లో ఉన్నారు, దెర్ ఇస్ నో డౌట్. ఎలా తెలుస్తా అంటే కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఓకేనా? ఆదిత్య గారు, సోనియా, మణికంట, పృథ్వీరాజ్, వీళ్ళు నలుగురు
ఆర్ ఇన్ డేంజర్ జోన్. నాకు ఇంతవరకు వచ్చిన అప్డేటు నాకు వచ్చింది, నాకు తెలిసి నేను చెప్పానయ్యా. ఇంకా అంతకంటే ల్యాగ్ చేయి తలుచుకోవట్లేదు. ఇంకేమన్నా ఉంటే చెప్పండి మీరే కింద కామెంట్స్లో, బ్యాక్గ్రౌండ్ ఎలాగో ఉంది చెప్పండి. దాంతోపాటుగా ఈ సీజన్లో యాజ్ ఆఫ్ నౌ నేను దీని గురించి ఒక రీల్ పెడదాం అనుకున్నా, షార్ట్ కూడా పెడదాం అనుకున్నా. మీకు బాగా నచ్చుతున్న కంటెస్టెంట్ ఎవడు, యాజ్ ఆఫ్ నౌ ఫలానా కంటెస్టెంట్ విన్నర్ అవుతాడనో, ఫలానా కంటెస్టెంట్ నచ్చుతున్నాడో అతనికి కంటిన్యూస్గా ఓట్లు వేస్తున్నామని మీకు ఎవరు అనిపిస్తున్నారో ఆ ఒక్క పర్సన్ పేరు కామెంట్ చేయండి. కుదిరితే దాని రీజన్ బెటర్నే, మనోడు ఇలా పొడిచాడు, ఎరగదీశాడు, ఆ అమ్మాయి బాగా అల్లాడిచ్చింది కాబట్టి ఓట్లు వేస్తున్నామని మీ రీజన్స్ నాకు చెప్పండి, కొంచెం చూడాలని ఉంది. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకుమించి సాగదీయడానికి ఎరగదీయడానికి ఏమీ లేదు వీడియోలో. ఓటింగ్ ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పేశాను. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఎవరు ఎలిమినేట్ అవుతారో, వన్ ఎలిమినేషన్ అయితే, డబ్బులు అయితే ఎవరు?